Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు జగన్కు తేడా ఇదే. చంద్రబాబు ఇలాంటి పని చేయగలరా? ఏపీలో భద్రతా కమిషన్ను ఏర్పాటు చేశారు. పోలీస్ సంస్కరణల్లో భాగంగా కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర హోంమంత్రి చైర్పర్సన్గా ప్రతిపక్ష నేత సిఎస్, హోంశాఖ కార్యదర్శి డీజీపీ, మరో 5 సభ్యులుగా ఉండనున్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలు, ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై ఈ కమిషన్లో చర్చించిన నిర్ణయాలు తీసుకొనున్నారు. ఈ భద్రతా కమిషన్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతకు చోటు కల్పించలేదు. ఇప్పుడు మాత్రం జగన్ సర్కార్ భద్రతా కమిషన్లో ప్రతిపక్ష నేతకు చోటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిబంధనలు సవరించింది. సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీ రాష్ట్ర భద్రతా కమిషన్ నిబంధనలు 2020 రూల్ నంబర్ 2 సబ్ రూల్ 2 ప్రభుత్వం సవరణ చేసింది. ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర భద్రతా కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రకాష్ సింగ్ వర్సెస్ అదర్స్ కేసులో సుప్రీంకోర్టు 2006 తీర్పు చెప్పింది. ఈ కమిషన్లో ప్రతిపక్ష నేతకు సైతం స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ తర్వాత 2013 రాష్ట్ర భద్రతా కమిషన్ను ఏర్పాటు చేశారు. 2018 ఏప్రిల్ 9 GO 42 జారీ చేసింది. ఆ తర్వాత ఈ జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి రాష్ట్ర భద్రతా కమిషన్లో ప్రతిపక్ష నేతకు స్థానం కల్పించాలని ఆదేశించింది.